వెల్కమ్ బ్యాక్. ఎన్నికల రణక్షేత్రంలోకి దూకింది బీజేపీ. పార్టీలో కుమ్ములాటలను నిరోధించాల్సిందేనని డిసైడ్ అయింది. అందుకే తెలంగాణలో ఎన్నికల కోసం 26 మందితో కమిటీ వేసింది. కమిటీలో పలు రాష్ట్రాల ముఖ్య నేతలకు చోటు ఇచ్చింది. తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారం గట్టిగా తిప్పికొడితే 2 నెలల సమయం ఉంది. రాజకీయ పార్టీలన్నీ కూడా ఈపటికే అభ్యర్థులను ప్రకటించి బరిలోకి దిగాల్సి ఉండేది. కానీ ఒక్క అధికార బీఆర్ఎస్ మాత్రమే 115 స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించి ఎన్నికల రణక్షేత్రంలో దూసుకు వెళ్తోంది. ఇక కాంగ్రెస్ కొద్ది రోజుల్లోనే గెలుపు గుర్రాలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే బీజేపీ మాత్రం స్వీకరించిన దరఖాస్తులను ఇంకా స్కూటీని చేసే పనిలోనే ఉంది. ఈలోగా ఆ పార్టీలో కొత్తగా చేరిన వారికి పాత వాళ్లకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర నాయకత్వం సీరియస్ గా పరిగణించినట్టు తెలుస్తోంది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాస్తా కూస్తో పార్టీ ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండేదన్నది వాస్తవం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తెలంగాణలో కాషాయ దళం యాక్టివిటీస్ పూర్తిగా తగ్గిపోయాయని చెప్పుకోవాలి. ఇందుకు కారణం పార్టీలోని కొత్త పాత నేతల మధ్య సమన్వయ లోపం. వారి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు చిలికి చిలికి గాలివానలా మారాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన కామెంట్స్. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చేంత బలం లేదని ఆయన చెప్పడంతో రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఖంగుతింది. కానీ ఈసారి ప్రత్యేకంగా ఎందుకు కలిసినామంటే పార్టీని బలంగా చేసే అవసరము ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి. పార్టీని బలంగా చేయాలి. ఆ పార్టీని బలంగా చేసేందుకు ఒక్కొక్కరికి ఒక థియరీస్ ఉంటాయి. కొంతమంది అనుకుంటారు మేము ఆల్రెడీ బలంగా ఉన్నాము, ఇంకేమి చేయాలి, జస్ట్ డైరెక్ట్ ఎలక్షన్ పోవాలి. మా అభిప్రాయం కొన్ని చేయాలి, అవి చేస్తేనే పార్టీ ఇంకా గెలిచే బలం వస్తుంది. ఇప్పుడు ఆ గెలిచే బలము లేదు. అండ్ తప్పక రావాలి, తప్పక గెలిపియాలని డిస్కషన్ మీటింగ్ అయింది. కొండా విశ్వేశ్వరరెడ్డి కామెంట్స్ తో తెలంగాణపై కమలం పార్టీ ఫోకస్ పెట్టనుంది. ఇలాగే వదిలేస్తే అధికారంలోకి వచ్చే మాట దేవుడెరుగా. కనీసం డిపాజిట్లు అయినా రావని ఢిల్లీ పెద్దలు గ్రహించారు. అందుకే తెలంగాణ ఎన్నికల కోసం 26 మంది ముఖ్య నేతలతో కేంద్ర కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు నేతలకు చోటు కల్పించారు. ఏపీ నుంచి కమిటీలో సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు చోటిచ్చారు. ఇక కమిటీలోని 26 మందిలో 5 కేంద్ర మంత్రులు, 3 మాజీ మంత్రులు ఉన్నారు. ఎన్నికల ప్రచారం, అభ్యర్థులకు తోడ్పాటు, జాతీయ నేతల బహిరంగ సభల నిర్వహణ లాంటి బాధ్యతలను ఈ కమిటీ చూసుకోనుంది.